చేద్దాం. ఎడిటోరియల్ యొక్క టైటిల్ వచ్చేసి ఛాన్సలర్ కొనండ్రం అని చెప్పి టైటిల్ వచ్చింది. కొనండ్రం అంటే అర్థమేంటి? చిక్కుముడి, చిక్కుముడి లేదా ఒక కష్టమైన క్లిష్టమైన ప్రశ్న, మనం సాల్వ్ చేయలేని ఒక సమస్య, విప్పలేని ఒక చిక్కుముడి అని అర్థం. ఛాన్సలర్ అంటే ఎవరు? యూనివర్సిటీకి హెడ్ ఎవరు? ఛాన్సలర్. ఈ ఛాన్సలర్ జనరల్గా ఎవరుంటారు యూనివర్సిటీ ఛాన్సలర్గా? గవర్నర్ ఉంటారు. అయితే గవర్నర్ ఉండాలా, స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలా అనే విషయంలో ఒక చిన్న క్వశ్చన్ మార్క్. మామూలుగా ప్రాబ్లం ఏమవుతుందంటే దేర్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎడ్యుకేషన్కి సెపరేట్గా ఒక మినిస్టర్ ఉంటారు, యూనివర్సిటీస్కి వచ్చేసరికి గవర్నర్ యాక్ట్స్ యాజ్ ఛాన్సలర్. సో దిస్ ఈజ్ వేర్ దెర్ ఇస్ ఎ ఫ్రిక్షన్, ఫ్రిక్షన్ వస్తుంది వీళ్ళకి వీళ్ళకి. సో ఎప్పుడైనా ఎలక్టెడ్ గవర్నమెంట్ తన మాట చెల్లాలని అనుకుంటుంది, కానీ గవర్నర్ వచ్చేసి ఛాన్సలర్గా ఉంటారు, ఆయన హెడ్ ఉంటారు. మన ఇండియాలో పరిస్థితి ఎలా ఉందంటే గవర్నర్స్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ సెంటర్, మినిస్టర్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్కి చెందిన వ్యక్తి. గవర్నర్ సెంటర్కి ఏజెంట్గా ప్రవర్తించడం వల్ల ఏమవుతుందంటే యూనివర్సిటీ నియామకాల్లోను, యూనివర్సిటీ వ్యవహారాల్లోను ఇద్దరి మధ్యలో ఫ్రిక్షన్స్, ఘర్షణ వాతావరణం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దాని గురించి సో ఇక డిస్కషన్ అనేది జరుగుతుంది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. సో జిఎస్ పేపర్ 2 పాలిటీ గవర్నెన్స్ సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, జిఎస్ పేపర్ 2 కిందకి ఇది వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. అంటే గవర్నర్ యొక్క రోల్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఛాన్సలర్గా తనకి రోల్ ఉండాలా ఉండకూడదా అనేది ఇక్కడ డిస్కషన్. బ్యూటిఫుల్గా ఏంటంటే ఇందులో 2 కమిషన్స్ యొక్క రికమెండేషన్స్ కూడా ఎడిటోరియల్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. నేను ఆ పాయింట్స్ని హైలైట్ చేస్తాను, మీరు కూడా సమ్మరీ రాసుకునేటప్పుడు రాసుకోండి. ద టైమ్ మే హవ్ కమ్ టు రీకన్సిడర్ హ్యావింగ్ గవర్నర్స్ యాజ్ యూనివర్సిటీ ఛాన్సలర్స్. యూనివర్సిటీ ఛాన్సలర్స్గా గవర్నర్స్ ఉండే విధానాన్ని మార్చాల్సిన, లేకపోతే మళ్ళీ ఇంకొకసారి పునరాలోచించాల్సిన, పునః పరిశీలించాల్సిన సమయం వచ్చినట్టుగా ఉంది. ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్స్ డెసిషన్ టు మేక్ ద చీఫ్ మినిస్టర్ ద ఛాన్సలర్ ఆఫ్ స్టేట్ రన్ యూనివర్సిటీస్ ఇన్స్టెడ్ ఆఫ్ ద గవర్నర్ అపియర్స్ టు బి ఎన్ అవుట్కమ్ of the severely strained relations between Governor Jagdeep Dhankar and Chief Minister Mamata Banerjee. West Bengal government ok nirnayam teeskundi emani, to make the Chief Minister the Chancellor of state run universities. Ardhamainda? State run universities antam enti? రాష్ట్ర ప్రభుత్వంతో నిర్వహించబడుతున్న ఈ యూనివర్సిటీలకి ఛాన్సలర్గా గవర్నర్ బదులు చీఫ్ మినిస్టర్స్నే, చీఫ్ మినిస్టర్నే ఛాన్సలర్గా అపాయింట్ చేయాలని చెప్పి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అనేది ఎలా ఉందంటే ఇట్ అపియర్స్ టు బి అన్ అవుట్కమ్, అవుట్కమ్ అంటే రిజల్ట్ ఆఫ్ వాట్, ఆఫ్ ద సివియర్లీ స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్స్. బాగా స్ట్రెయిన్ అయిన ఎవరెవరి మధ్యలో? గవర్నర్ జగదీప్ ధన్కర్ అండ్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ, వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్స్ బాగా స్ట్రెయిన్ అయిపోయాయి. ఇద్దరు ఒకరిపైన ఒకరు అలిగేషన్స్ చేసుకున్నారు, ఒకరినొకరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ట్విట్టర్ వేదికగా తిట్టుకోవడం జరిగింది. ఈ స్ట్రెయిన్ అయ్యి చివరికి ఛాన్సలర్గా గవర్నర్ బదులు చీఫ్ మినిస్టర్ తనను తానే అపాయింట్ చేసుకునే పరిస్థితికి ఇది దారితీసినట్టుగా కనిపిస్తోంది. They have often differed on issues concerning the appointment of vice chancellors and the functioning of universities. West Bengal government akkada chancellor chaala vishayallo abhipraya bhedalu vachayi. వైస్ ఛాన్సలర్గా ఎవరిని ఎన్నుకోవాలి, యూనివర్సిటీని ఎలా ఫంక్షన్ చేయాలి, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్లో గవర్నర్ అండ్ ద గవర్నమెంట్ ఆర్ నాట్ ఇన్ సింక్. ఇద్దరు సింక్లో లేరు, ఒక్కొక్కరు ఒకరు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వల్ల ఫ్రిక్షనల్ ఘర్షణ వాతావరణం అనేది నెలకొంది. మిస్టర్ ధన్కర్ హ్యాడ్ ఎలీజ్ అంటే ఆరోపించు దట్ వీసీస్ వర్ అపాయింటెడ్ వితౌట్ ది అప్రూవల్ ఆఫ్ ఛాన్సలర్. ఛాన్సలర్ అప్రూవల్ లేకుండానే, నా అప్రూవల్ లేకుండానే మీరు వీసీస్ని అపాయింట్ చేసేస్తున్నారు అని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. ఎవరు అపాయింటింగ్ అథారిటీ? ఎవరు? ఛాన్సలరే. కానీ ఆయన అప్రూవల్ లేకుండానే వీసీస్ని అపాయింట్ చేస్తున్నారు ఆన్ సమ్ ఒకేషన్స్, కొన్ని కొన్ని సందర్భాల్లో. వీసీస్ హ్యాడ్ నాట్ ఓకే ఇంకొన్ని సందర్భాల్లో ఆన్ సమ్ ఒకేషన్స్ వీసీస్ హ్యాడ్ నాట్ టర్న్డ్ అప్ ఫర్ ఎ మీటింగ్ విత్ ద గవర్నర్ ఛాన్సలర్. వైస్ ఛాన్సలర్స్ ఛాన్సలర్ మీటింగ్కి పిలిస్తే వెళ్ళడం కూడా జరగట్లేదు. టర్న్అప్ అంటే అటెండ్ అవ్వడం కూడా జరగట్లేదు, కనిపించట్లేదు కనీసం. అంటే స్టేట్ గవర్నమెంట్ మాకు రక్షగా ఉంది, మాకు సపోర్ట్గా ఉందనే ధైర్యంతో వైస్ ఛాన్సలర్స్ వీసీస్ ఛాన్సలర్ మీటింగ్ పెట్టిన, ఛాన్సలర్ ఎవరు? గవర్నర్. ఆయన మీటింగ్ పెట్టినా వెళ్ళని పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి.
ఫ్రిక్షన్ హ్యాస్ అరైజన్ ఎల్స్ వేర్ టు, వేరే చోట్ల కూడా ఫ్రిక్షన్ అనేది వచ్చిందంటే, ఒక వెస్ట్ బెంగాల్లోనే కాదు వేరే రాష్ట్రాల్లో కూడా ఈ ఘర్షణ వాతావరణం అనేది వచ్చింది అంటున్నారు. ఏమొచ్చిందో చూద్దండి. తమిళనాడు రీసెంట్లీ పాస్డ్ బిల్స్ టు ఎంపవర్ ద స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఛాన్సలర్ టు అపాయింట్ వీసీస్. తమిళనాడు ఏం చేసింది, అసెంబ్లీ వేదికగా ఒక బిల్లు పాస్ చేసింది. సో వీసీస్ని అపాయింట్ చేసే అధికారం గవర్నర్కి కాదు స్టేట్ గవర్నమెంట్కే ఉంటున్నట్టుగా బిల్లు పాస్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఆల్సో పాస్డ్ ఎ సెపరేట్ బిల్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ యూనివర్సిటీ ఫర్ ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ విత్ ద చీఫ్ మినిస్టర్ యాజ్ ఇట్స్ ఛాన్సలర్. ఒక కొత్త యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి, ఆ యూనివర్సిటీలో కూడా ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ అంటే ఎంబీబీఎస్, అలోపతి కాకుండా ఈ హోమియోపతి ఆయుర్వేదం ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటన్నిటి కోసం సెపరేట్ కోర్సులు రన్ చేయడం కోసం ఒక సెపరేట్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఆ యూనివర్సిటీకి గవర్నర్ కాకుండా చీఫ్ మినిస్టర్ని ఛాన్సలర్గా ఉండాలని కూడా ప్రపోజల్ పెట్టడం అనేది జరిగింది. అయితే ఈ బిల్లులు చట్టాలు అయ్యాయి అవ్వలేదు, ద బిల్స్ ఆర్ యెట్ టు రిసీవ్ ది గవర్నర్స్ అసెంట్, గవర్నర్ యొక్క అప్రూవల్, అసెంట్ అంటే అనుమతి, అప్రూవల్ అనేది ఇంకా రాలేదు. ఇది తమిళనాడులో పరిస్థితి. కేరళలో పరిస్థితి ఎలా ఉందో చూడండి. దెర్ ఇస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంట్రవర్సీ ఇన్ కేరళ. కేరళలో ఇంకో రకమైన వివాదం నడుస్తుంది, విత్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆస్కింగ్ ద చీఫ్ మినిస్టర్ టు టేక్ ఓవర్ ద ఛాన్సలర్స్ రోల్ ఇన్ ద లైట్ ఆఫ్ ఎలీజ్డ్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ ఫంక్షనింగ్ ఆఫ్ యూనివర్సిటీస్. అక్కడ యూనివర్సిటీ ఫంక్షనింగ్లో రాజకీయ నాయకుల ప్రమేయం అనేది పెరుగుతుంది, వాళ్ళ తలదొరచడం అనేది పెరుగుతుంది, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి సో మీరే ఛాన్సలర్ రోల్ తీసుకోండి నాకు వద్దు అని చెప్పి అక్కడి గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ చీఫ్ మినిస్టర్ని అడగడం అనేది కనిపిస్తుంది. యూ టేక్ ఓవర్ ది రోల్ ఆఫ్ ఛాన్సలర్, ఐ డోంట్ వాంట్ ఇట్ అని చెప్పి ఆయన అంటున్నారు. సో దీస్ డెవలప్మెంట్స్ అండర్ స్కోర్, మరి ఈ ఈవెంట్స్ అన్ని దేన్ని చెప్తున్నాయమని, దేన్ని అండర్ స్కోర్ చేస్తున్నాయి, అండర్ స్కోర్ అంటే హైలైట్ అనమాట, దేన్ని హైలైట్ చేస్తున్నాయి, దట్ ద కన్ఫర్మెంట్ ఆఫ్ స్టాట్యూటరీ రోల్స్ టు గవర్నర్స్ మే బి ఎ సోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ఎలెక్టెడ్ రిజీమ్స్ అండ్ గవర్నర్స్ వీఆర్ సీన్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ ద సెంటర్. దిస్ ఈజ్ ది పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ జరిగిన కేరళ, తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈవెంట్స్ మనకి ఏం చూపిస్తున్నాయి, గవర్నర్కి స్టాట్యూటరీ రోల్ని అసైన్ చేయడం. స్టాట్యూటరీ అంటే అర్థమేంటి, చట్టం. స్టాట్యూట్ అంటే లా, స్టాట్యూట్ అంటే బేసిక్ లా అని అర్థం. ఒక చట్టం, పార్లమెంట్ చేసే ఒక బేసిక్ చట్టాన్ని స్టాట్యూట్ అంటారు. దాని ద్వారా వచ్చే ఒక యూనివర్సిటీస్ని ఏర్పాటు చేసి వాటికి సంబంధించిన రోల్ని గవర్నర్కి ఇవ్వడం. గవర్నర్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎన్ ఎలెక్టెడ్ రిజీమ్, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వంలో ఆయన భాగం కాదు. హీ ఈజ్ ఎన్ అపాయింటెడ్ వన్, హీ ఈజ్ ఎన్ నామినేటెడ్ వన్. గవర్నర్స్ పొజిషన్ అనేది ఎలక్టెడ్ కాదు, ఇట్స్ ఎ నామినేటెడ్ వన్. ఎవరు నామినేట్ చేస్తారు, ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అడ్వైస్ని బేస్ చేసుకుని ప్రెసిడెంట్ గవర్నర్ని అపాయింట్ చేస్తారు. కాబట్టి గవర్నర్ ఈజ్ జనరల్లీ సీన్ యాజ్ ఎన్ ఏజెంట్ ఆఫ్ ద సెంటర్. సో సెంటర్కి ఏజెంట్గా పనిచేస్తారని చెప్పి గవర్నర్ పైన ఒక ప్రధానమైన ఆరోపణ. మరి సెంటర్కి ఏజెంట్గా ఉన్న గవర్నర్కి ఇటువైపు ఆ రాష్ట్రంలో ఉన్న స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో ఫ్రిక్షన్స్ వస్తూ ఉంటాయి. ఈయన ఎప్పుడు కూడా ఒకే పార్టీకి చెందిన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉంటే ప్రాబ్లం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక పార్టీ ఉండి స్టేట్ గవర్నమెంట్ దానికి అపోజిషన్ పార్టీ ఉందనుకోండి, సో గవర్నర్ని ఉపయోగించి వాళ్ళని కిలుకుతూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్. అది మనం ఇక్కడ మాట్లాడుతుంది. సో ఇలా మనకి ఇప్పుడు ఈ యూనివర్సిటీస్ ఇట్లాంటి వాటిలో ఉన్న ఇంపార్టెంట్ రోల్స్ని, స్టాట్యూటరీ రోల్స్ని గవర్నర్స్కి అసైన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ ఏ సోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్, ఇద్దరి మధ్య ఘర్షణకి అది కూడా ఒక సోర్స్గా మారే పరిస్థితి అనేది కనిపిస్తుంది అని చెప్పి మనం చూస్తున్నాం. కన్ఫర్మెంట్ అంటే అసైన్ చేయడం, ఇవ్వడం అని అర్థం. కన్ఫర్ అంటే గివ్. భారతరత్న హ్యాస్ బీన్ కన్ఫర్డ్ ఆన్ సచిన్ టెండూల్కర్, సచిన్ టెండూల్కర్కి భారతరత్న ఇచ్చారు. అలా ది ఒరిజినల్ ఇంటెంట్, ఇంటెంట్ అంటే ఉద్దేశం, ఆఫ్ మేకింగ్ గవర్నర్స్ హోల్డ్ ది ఆఫీస్ ఆఫ్ ఛాన్సలర్ అండ్ వెస్టింగ్ సమ్ స్టాట్యూటరీ పవర్స్ ఆన్ దెమ్ వాజ్ టు ఇన్సులేట్ యూనివర్సిటీస్ ఫ్రమ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్. అసలు గవర్నర్స్ని ఆఫీస్ ఛాన్సలర్గా ఎందుకు పెట్టారు, ఆఫీస్ ఆఫ్ ఛాన్సలర్గా ఎందుకు పెట్టారు? ఒక యూనివర్సిటీ ఉంది, మరి యూనివర్సిటీ అనేది ఆ రాష్ట్రంలో ఉంది, రాష్ట్రంలో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటారు, మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటుండగా మళ్ళీ గవర్నర్ని ఎందుకు ఛాన్సలర్గా పెట్టారంటే, యూనివర్సిటీ ఫంక్షనింగ్లో పొలిటీషియన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా లేకుండా చేయడానికి, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువగా లేకుండా చేయడానికి. ఎప్పుడైతే గవర్నర్ అధినేతగా ఉంటారో పొలిటీషియన్ అక్కడ గేమ్ ఆడడానికి ఎక్కువగా అవ్వదు అనే ఉద్దేశంతో గవర్నర్స్ని ఛాన్సలర్గా పెట్టడం అనేది జరిగింది. వెస్టింగ్ అంటే, వెస్ట్ అంటే వాళ్ళకి ఇవ్వడం అని,
ఏంటి ఇవ్వడం? సమ్ స్టాట్యుటరీ పవర్స్, కొన్ని పవర్స్ ఎవరికి ఇవ్వడం? గవర్నర్స్కి. ఎందుకని? టు ఇన్సులేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీస్ని కాపాడడం, ఇన్సులేట్ చేయడం. ఎవరి నుంచి? ఫ్రమ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఇన్సులేట్ చేయడం కోసం అలాంటి పని చేశారు. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి, ఈవెన్ ఇన్ ద 1980స్లో కూడా, యాజ్ నోటెడ్ బై జస్టిస్ ఆర్ఎస్ సర్కారియా కమిషన్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇవి మీరు నీట్గా నోట్ చేసుకోవాలి. సర్కారియా కమిషన్ ఎప్పుడైనా చూడండి, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ వచ్చినప్పుడు సర్కారియా కమిషను, పుంచి కమిషను చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ రికమెండేషన్స్ అనేవి మనం ఆన్సర్ రైటింగ్లో మెన్షన్ చేయాలి. ఏ టాపిక్ వచ్చినా సరే ఆ టాపిక్ పైన సర్కారియా కమిషన్ ఏం చెప్పింది, అదే టాపిక్ పైన పుంచి కమిషన్ ఏం చెప్పింది అని మీరు ఎగ్జామ్లో రాయగలిగితే స్కోర్స్ అనేవి పెరుగుతాయి. సో సర్కారియా కమిషన్ 1980స్లో ఏం చెప్పిందంట, ద యూజ్ ఆఫ్ డిస్క్రిషన్ బై సమ్ గవర్నర్స్ ఇన్ సమ్ యూనివర్సిటీ అపాయింట్మెంట్స్ హ్యాడ్ కమ్ ఇన్ ఫర్ క్రిటిసిజం. యూనివర్సిటీ అపాయింట్మెంట్స్లో గవర్నరు డిస్క్రిషన్ని యూజ్ చేయడం, డిస్క్రిషన్ అంటే ఒక సిస్టమాటిక్ రూల్ బట్టి కాకుండా ఓకే తనకున్న ఫ్రీడమ్ని ఉపయోగించి నిర్ణయం తీసుకోవడం. డిస్క్రిషనరీ పవర్స్ అంటే యూ కెన్ డిసైడ్ వాట్ యు వాంట్, అంటే ఒక పర్టికులర్ రూల్ ప్రకారం కాకుండా మనం సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం, విచక్షణాధికారం. నీ ఓన్ విచక్షణ, నీకు ఏది మంచిది ప్రస్తే, విచక్షణ అంటే అర్థం ఏంటి, మంచేదో చెడేదో తెలుసుకోవడం విచక్షణ. సో నువ్వే మంచేదో చెడేదో చూసి ఏది మంచి అయితే అది చేస్తానని చెప్పి నిర్ణయం తీసుకుని చేయడం అన్నమాట. సో ఈ డిస్క్రిషనరీ పవర్ని గవర్నర్స్ ఉపయోగించి కొన్ని కొన్ని యూనివర్సిటీ అపాయింట్మెంట్స్ చేయడం క్రిటిసిజంకి దారితీసింది. అంటే ఎందుకు వాళ్ళు ఎన్నిక చేశారనడానికి ఒక సాలిడ్ రీజనింగ్ అనేది లేదు, నాకు అనిపించింది చేశాను అన్నట్టుగా అయింది. దానివల్ల అది విమర్శలకి దారితీసింది. ఇట్ ఎక్నాలజ్డ్, ఇట్ అంటే ఏంటి, సర్కారియా కమిషన్, ఎక్నాలజ్ అంటే యాక్సెప్టెడ్ ఏంటది, ది డిస్టింక్షన్ బిట్వీన్ ద గవర్నర్స్ కాన్స్టిట్యూషనల్ రోల్ అండ్ ది స్టాట్యూటరీ రోల్ పర్ఫార్మ్డ్ యాజ్ ఏ ఛాన్సలర్. కాన్స్టిట్యూషన్ గవర్నర్కి ఒక రోల్ ఇచ్చింది, అలాగే స్టాట్యూటరీ రోల్ చట్ట ప్రకారం ఇంకో రోల్ వస్తుంది యాజ్ ఛాన్సలర్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ యూనివర్సిటీస్. ఈ రెండింటికి మధ్యలో డిస్టింక్షన్ అనేది ఉంది. ఆ డిస్టింక్షన్ ఏంటదా, అండ్ ఆల్సో అండర్లైన్డ్ దట్ ద ఛాన్సలర్ ఈజ్ నాట్ ఒబ్లీజ్ టు సీక్ ది గవర్నమెంట్స్ అడ్వైస్. ఇంకో విషయం ఏంటి, ఏ నిర్ణయాలు తీసుకోవాలంటే గవర్నమెంట్ యొక్క సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు ఛాన్సలర్కి. హీ కెన్ టేక్ ఎ డెసిషన్ ఆన్ హిజ్ ఓన్. ఓకే, వైస్ ఛాన్సలర్గా ఎవరిని అపాయింట్ చేయాలి, యూనివర్సిటీని ఎలా రన్ చేయాలనే విషయంలో గవర్నమెంట్ ఒపీనియన్ తీసుకోవాల్సిన, సలహా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. సో ఇది పరిస్థితి అన్నమాట. ఎవరు చెప్పారు? సర్కారీ కమిషన్ చెప్పింది. హౌఎవర్ ఇట్ డిడ్ సే దట్ దిర్ వాజ్ అన్ ఆబ్వియస్ అడ్వాంటేజ్ ఇన్ గవర్నర్ కన్సల్టింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ ద మినిస్టర్ కన్సర్న్. అయితే గవర్నర్ చీఫ్ మినిస్టర్ని లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ని కన్సల్ట్ చేయడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అడ్వాంటేజెస్? ఫ్రిక్షన్ ఉండదు, ఘర్షణ ఉండదు. మేము చెప్పింది మీరు ఫాలో అవ్వట్లేదు, మీరు ఒకటి చేశారు, మేము ఒకటి చేశారు, మా మాట మీరు, ఇలాంటి గొడవలు ఉండవు. ఎప్పుడైతే గవర్నర్ కన్సల్ట్ చేస్తాడో చీఫ్ మినిస్టర్కి లేదా మినిస్టర్కి, ఇష్యూస్ అనేవి ఉండవు, అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పి కూడా ఎవరు చెప్పారు? సర్కారియా కమిషన్ చెప్పింది. సో ఈ పాయింట్స్ మన ఆన్సర్ రైటింగ్లో పడాలి. అలాగే జస్టిస్ ఎంఎం పుంచి కమిషన్ ఇది ఎప్పుడు వచ్చింది, విచ్ ఎగ్జామిన్డ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ డెకేడ్స్ లేటర్. సర్కారియా కమిషన్ వచ్చిన కొన్ని దశాబ్దాల తర్వాత పుంచి కమిషన్ వచ్చింది. ఇట్ వాస్ క్వైట్ ఫోర్త్ కమింగ్ ఇన్ ఇట్స్ 2010 రిపోర్ట్. 2010లో తెలిసిన రిపోర్ట్లో చాలా ఓపెన్గా, ఫోర్త్ కమింగ్ అంటే ఓపెన్గా అంటే దాచుకోకుండా దాపరికం లేకుండా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏం చెప్పిందంట, నోటింగ్ దట్ The governor should not be burdened with positions and power which may expose the office to controversies or public criticism. గవర్నర్కి ఇలాంటి పొజిషన్లు పవర్లు ఇవ్వకూడదు, బర్డెన్ ఇవ్వకూడదు. అవన్నీ ఇవ్వడం వల్ల అది కూడా కాంట్రవర్సీలకి గవర్నర్ ఆఫీస్ అనేది కేంద్రం అయిపోతుంది, క్రిటిసిజంకి దారితీసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఇవ్వకూడదు, ఆయనకి ఎక్స్ట్రా బర్డెన్ ఇవ్వకూడదని పుంచి కమిషన్ చెప్పింది. ఇట్ అడ్వైజ్డ్ అగెన్స్ట్ కన్ఫరింగ్ స్టాట్యుటరీ పవర్స్ ఆన్ ద గవర్నర్. ఓకే, కొత్తగా మీరు చట్టాలు చేసి గవర్నర్కి పవర్స్ ఇవ్వడం అన్ని పుంచి కమిషన్ వ్యతిరేకించింది, వద్దు అని చెప్పింది. ఇట్ ఫెల్ట్ దట్ ది ప్రాక్టీస్ ఆఫ్ మేకింగ్ ద గవర్నర్ ద ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్ సీజ్ టు హ్యావ్ రిలవెన్స్. ఓకే, గవర్నర్ని యూనివర్సిటీ ఛాన్సలర్స్గా పెట్టే పరిస్థితికి కాలం చెల్లింది. సీమ్స్ టు హ్యావ్ రిలవెన్స్ అంటే ఇప్పుడు రిలవెంట్ కాదు, అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు, దానికి కాలం చెల్లింది అని అర్థం. Quite presciently, presciently అంటే అర్థం ఏంటంటే హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్స్, అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే కరెక్ట్గా ఊహించారు. ఎవరు ఊహించారు? పుంచి కమిషన్ వాళ్ళు. ఇట్ టుక్ నోట్ ఆఫ్ ద పొటెన్షియల్ ఫర్ ఫ్రిక్షన్. దీనివల్ల గవర్నమెంట్కి, గవర్నర్కి మధ్యలో ఫ్రిక్షన్ వచ్చే పాసిబిలిటీ, పొటెన్షియల్ అంటే అవకాశం, పాసిబిలిటీ, పాసిబిలిటీ ఉంది, దానివల్ల చాలా ఫ్రిక్షన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అది అప్పుడే ఐడెంటిఫై చేసింది.
సో ఇవన్నీ ముందే ఊహించుకుని పుంచి కమిషన్ ఏం చెప్పింది, గవర్నర్కి ఛాన్సలర్ రోల్ ఇవ్వాల్సిన పని లేదు, ఎక్స్ట్రా బర్డెన్ ఇవ్వాల్సిన పని లేదు, అది కాంట్రవర్సీలకి దారి తీస్తుందని చెప్పి అప్పుడే పుంచి కమిషన్ చెప్పింది. మినిస్టర్స్ విల్ న్యాచురలీ బి ఇంట్రెస్టెడ్ ఇన్ రెగ్యులేటింగ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్. ఎలక్టెడ్ మినిస్టర్ ఆబ్వియస్గా యూనివర్సిటీ వ్యవహారాలని రెగ్యులేట్ చేయాలని ప్రయత్నం చేస్తాడు, న్యాచురల్. అది ఎందుకంటే మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు అన్నింటినీ కెలకాలనుకుంటాడు. అండ్ దెర్ ఈస్ నో, సో ఆబ్వియస్గా మినిస్టర్స్ అందరూ కూడా వీటిలో తలదూర్చాలనుకుంటారు. అండ్ దెర్ ఈస్ నో నీడ్ టు పర్పెచ్యువేట్ ఏ సిచ్యువేషన్ వేర్ దెర్ వుడ్ బి ఎ క్లాష్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ పవర్స్. ఆబ్వియస్లీ మినిస్టర్స్ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మినిస్టర్ వచ్చేసరికి యూనివర్సిటీ వ్యవహారాలు తలదూర్చాలి అనుకుంటాడు, రెగ్యులేట్ చేయాలనుకుంటాడు. వేరాజ్ గవర్నర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది యూనివర్సిటీ. సో కాబట్టి ఇద్దరి మధ్యలో ఫ్రిక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ సిచ్యువేషన్ పెర్పెచ్యువేట్ అంటే అర్థం ఏంటి, టు కంటిన్యూ టు ఎగ్జిస్ట్. పెర్పెచ్యువేట్ టు కంటిన్యూ టు ఎగ్జిస్ట్, ఈ సిచ్యువేషన్ ఎలా కంటిన్యూ చేయడం వల్ల ఉపయోగం లేదు, అది క్లాష్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ పవర్స్కి దారి తీస్తుంది, మంచి కంటే చెడు ఎక్కువ ఉంటుందని చెప్పి పుంచి కమిషన్ ఎప్పుడు చెప్పింది, అప్పుడే చెప్పింది. సో పుంచి కమిషన్ కూడా దానికి వ్యతిరేకంగానే మాట్లాడడం అనేది జరుగుతుంది. ద టైమ్ మే హ్యావ్ కమ్ ఫర్ ఆల్ స్టేట్స్ టు రీకన్సిడర్ హ్యావింగ్ ద గవర్నర్ యాజ్ ద ఛాన్సలర్. సో గవర్నర్ని ఛాన్సలర్గా, ద టైమ్ మే హ్యావ్ కమ్ ఫర్ ఆల్ స్టేట్స్ టు రీకన్సిడర్ హ్యావింగ్ ద గవర్నర్ యాజ్ ద గవర్నర్ని ఛాన్సలర్గా ఉండాల్సిన పరిస్థితిని రీకన్సిడర్ చేయాల్సిన సమయం వచ్చింది. హౌఎవర్, హౌఎవర్ అంటే యూనివర్సిటీ హెడ్గా గవర్నర్ని బదులు చీఫ్ మినిస్టర్ను వేరే వాళ్ళను పెట్టే టైం వచ్చిందని చెప్తున్నారు. అయితే దే షుడ్ ఆల్సో ఫైండ్ ఆల్టర్నేటివ్ మీన్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ యూనివర్సిటీస్ అటానమీ. పొలిటీషియన్స్ యూనివర్సిటీ హెడ్లుగా మారిపోతే యూనివర్సిటీ అటానమీ వాళ్ళు స్వచ్ఛందంగా సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందా, రాజకీయ నాయకులు దాన్ని కూడా కంపు చేసి పారేసే అవకాశం కూడా ఉంటుంది. మరి యూనివర్సిటీ అటానమీని కాపాడడానికి కూడా ఒక ఆల్టర్నేటివ్ మీన్స్ని మనం కనుక్కోవాలి. గవర్నర్ని ఛాన్సలర్గా పెట్టడం యొక్క ప్రధాన ఉద్దేశం అదే. పొలిటీషియన్స్ రాజకీయ దురుద్దేశాలతో యూనివర్సిటీ వ్యవహారాల్లో తలదూరుస్తారు, అందుకని గవర్నర్ ఉంటే బాగుంటుందని పెట్టారు. మరి గవర్నర్ కూడా సెంటర్కి ఏజెంట్గా పనిచేస్తారు, తిరిగి అది క్లాషెస్కి వీటన్నిటికీ దారితీస్తుంది అని చెప్పి అట్లీస్ట్ ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఆలోచన వస్తుంది, చీఫ్ మినిస్టర్నే ఛాన్సలర్గా చేస్తే ఎలా ఉంటుందని. కానీ వీళ్ళు దాన్ని యూనివర్సిటీ వ్యవహారాల్లో అతిగా తలదూరు చేస్తారేమో అనే క్వశ్చన్ కూడా వస్తుంది. సో దట్ రూలింగ్ పార్టీస్ డు నాట్ ఎక్సైజ్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది ఫంక్షనింగ్ ఆఫ్ యూనివర్. రూలింగ్ పార్టీస్ యూనివర్సిటీ ఫంక్షనింగ్లో విపరీతంగా, అన్డ్యూ అంటే అవసరమైన దానికంటే ఎక్కువ, అంటే ఎంత చేయాలో అంత చేస్తే డ్యూ అంటాం. నీకు ఇవ్వాల్సింది నీకు వస్తే దిస్ ఈజ్ డ్యూ టు మీ, నాకు రావాల్సింది. అన్డ్యూ అంటే అవసరమైన దానికంటే ఎక్కువ, అనవసరంగా, ఓకే, అతి అన్నమాట. అతి అనే మీనింగ్ మనకు అక్కడ కనిపిస్తుంది, వాళ్ళు చేయాల్సిన దానికంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం. ఇన్అప్రోప్రియేట్, అన్వారెంటెడ్, ఎక్సెసివ్, డిస్ప్రపోర్షనేట్ అని మనం చెప్పొచ్చు. ఆ పరిస్థితికి దారితీస్తుంది దాని, అది జరగకుండా మనం యూనివర్సిటీస్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఆల్టర్నేటివ్ మీన్స్ని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ వాట్ ది ఎడిటోరియల్ సేస్. సో ఐ రికమెండ్ ఆల్ ఆఫ్ యూ టు రైట్ సమ్మరీ ఆఫ్ ద ఎడిటోరియల్ ఇన్ కామెంట్ సెక్షన్. ఈ రోజు నుంచి మీరు అందరూ అలవాటు చేసుకోండి, సమ్మరీస్ రాయడం అనేది మీకు హెల్ప్ చేస్తుంది. అంటే ఎడిటోరియల్ మనం ఎంత చదివాం కదా, ఇంత ఎడిటోరియల్లో మీరు 3-4 లైన్స్లో దీన్ని సమ్మరైజ్ చేయాలంటే ఏ పాయింట్స్ రాస్తారు, మీ ఓన్ లాంగ్వేజ్లో యాజ్ ఈజ్గా కాపీ పేస్ట్ కాకుండా ఓన్ లాంగ్వేజ్లో ది ఎంటైర్ ఎడిటోరియల్ యొక్క సమ్మరీని మీరు రాయడం అలవాటు చేసుకుంటే సివిల్స్లో కానీ దేంట్లో కానీ ఆన్సర్ రైటింగ్లో హెల్ప్ అవుతుంది. బ్యాంక్ ఎగ్జామ్స్ ఇలాంటివి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రీడింగ్ కాంప్రహెన్షన్, మెయిన్స్ రీడింగ్ కాంప్రహెన్షన్కి, క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ కూడా రీడింగ్ కాంప్రహెన్షన్లో హెల్ప్ అవుతుంది. సివిల్స్ ఆస్పిరెంట్స్కి ఈ సమ్మరీస్ అనేవి మీరు ఏ రోజు కారోజు ఒక నోట్బుక్లో మెయింటైన్ చేసుకోగలిగితే, ప్రతిరోజు ఎడిటోరియల్ సమ్మరీ మీరు మెన్షన్ చేస్తే వారానికి 6 ఎడిటోరియల్స్, నెలకి ఎన్ని అవుతున్నాయి మనకి 24 ఎడిటోరియల్స్ అవుతున్నాయి, 24-25 ఎడిటోరియల్ సమ్మరీస్ మీ దగ్గర ఉంటే ఈ సమ్మరీసే రేపు పొద్దున మీకు ఆన్సర్ రైటింగ్లో పాయింట్స్ కింద హెల్ప్ అవుతాయి. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఆల్ ద స్టూడెంట్స్ టు రైట్ సమ్మరీస్ ఇన్ కామెంట్ సెక్షన్, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సెలెక్టివ్గా బాగుండే వాటిని నేను రిప్లై ఇస్తాను,
అన్నింటికి నేను రిప్లై ఇవ్వలేను, బట్ కొన్ని కొన్ని వాటికి నా దృష్టిని ఆకర్షించే సమ్మరైజ్ని నేను అప్రిషియేట్ చేస్తాను, రికమెండ్ చేస్తాను, రిప్లై కూడా ఇస్తాను. ఇట్ ఈస్ మై ప్రామిస్ టు ఆల్ ఆఫ్ యూ, స్టార్ట్ రైటింగ్ సమ్మరీస్. నన్ను సమ్మరీ చెప్పమనకండి, నేను చెప్పేస్తే ఎంతసేపు పడుతుంది, 2 నిమిషాలు చెప్పేస్తాను, మీరు బట్టి కొట్టేస్తారు. ఐడియా ఏంటంటే ఇందులో అవసరమైన ఇన్ఫర్మేషన్ ఏంటి, అనవసరమైనది ఏంటి, మీరు ఫిల్టర్ చేయడం మీకు రావాలి, అప్పుడే మీరు పికప్ చేసుకుంటారు సబ్జెక్ట్ని. ఓకేనా? టేక్ కేర్. రైట్, సో ఫైనల్గా లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ ఆర్ 2 బ్యూటిఫుల్ కోర్సెస్. ఒకటి ఆన్సర్ రైటింగ్ కోర్సు. ఈ ఆన్సర్ రైటింగ్ కోర్సు మనం ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ 2 చోట్ల ఆఫర్ చేస్తున్నాము. ఎంటైర్ స్టాటిక్ అండ్ డైనమిక్ని కవర్ చేస్తుంది ఇది. ఎస్ఏ పేపర్ని, జనరల్ స్టడీస్ 1 to 4 అన్నింటినీ కవర్ చేస్తుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, పేపర్ కరెక్షన్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఉంటుంది. డైనమిక్ పోర్షన్ ఎడిటోరియల్స్ యోజన కురుక్షేత్ర నుండి కవర్ చేయడం జరుగుతుంది. 365 డేస్ కూడా క్లాసెస్ జరుగుతాయి. ఆన్లైన్కి వచ్చేసి ఫీ 10,000, ఆఫ్లైన్కి వచ్చేసి ఫీజు 15,000. అండ్ కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి, ఇది ఆఫ్లైన్ హైదరాబాద్లో ఆఫర్ చేస్తున్నాము, ఆన్లైన్ వచ్చేసి వైజాగ్లో మనకి ఎనీ యూ కెన్ జాయిన్ ఎనీవేర్ ఆన్లైన్లో ఆఫర్ అవుతుంది. సిమిలర్గా కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా ఎన్హాన్స్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇప్పుడు ఏంటంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి హెల్ప్ అవుతుంది, ఎంసీక్యూస్ వస్తున్నాయి మీకు, యోజన కురుక్షేత్ర నుంచి వస్తున్నాయి, మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ మీకు ఇస్తాను, వీక్లీ క్విజెస్ ఇస్తాను, మంత్లీ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి. ప్రిలిమ్స్కి ముందు రివిజన్ సిరీస్ క్లాసెస్ కూడా సెపరేట్గా జరుగుతాయి. ఈవెన్ దిస్ కమ్స్ అండర్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. దీని ఫీజు కూడా 10,000 రూపాయలు. అయితే ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది, ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ కోర్సు ఇవన్నీ కూడా కలిపి తీసుకున్నారనుకోండి, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఏ కాంబో, 2 కలిపి తీసుకుంటే మీకు 5,000 డిస్కౌంట్ చేసి ఐఎమ్ గివింగ్ ఇట్ ఫర్ 15,000. ప్లస్ దీనికి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా నేను ఫ్రీగా ఇస్తాను. ఐ విల్ గివ్ యూ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఫర్ 2023. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ కోర్సు కలిపి తీసుకునే వాళ్ళకి ఒకవైపు 5,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది, ప్లస్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీ వస్తుంది. అంటే యు ఆర్ గెటింగ్ 3 కోర్సెస్ ఫర్ 15,000, విచ్ మీన్స్ ఒక్కొక్కటి 5,000కి వచ్చేస్తున్నట్టే లెక్క. సో ఇట్స్ అప్ టు యూ, ఒక్కొక్కటి కావాలా, అన్ని కలిపి కావాలా, మీరు నిర్ణయించుకోండి. టేక్ కేర్, బై బై.